ఏ ఇండస్ట్రీలో మనం సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్లాగింగ్ లో లేదా డిజిటల్ మార్కెటింగ్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ టఫ్ టాస్క్ అనమాట. సో కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయాలి? సో చాలా మందికి ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం అనేది, సో చాలా మందికి ఏంటంటే టైం మేనేజ్మెంట్ వల్ల కూడా మనకి ఏంటంటే ఈ ఇన్కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. సో నన్ను చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు ఎలాగా ఇంత కన్సిస్టెన్స్గా కంటెంట్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? సో ద ఓన్లీ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనం మన కంటెంట్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో మీరు కనుక బ్లాగ్ పోస్ట్లో కనుక స్కెడ్యూల్ చేసుకుంటే బ్లాగర్లో కానీ లేదా వర్కర్స్లో కానీ స్కెడ్యూల్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంది. సో మీరు ఆ ప్లాట్ఫామ్స్లో బ్లాగ్ పోస్ట్ను స్కెడ్యూల్ చేసుకోవచ్చు. అదేవిధంగా సోషల్ మీడియా పోస్టులు కనుక మీరు స్కెడ్యూల్ చేసుకోవాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మీరు ఆ థర్డ్ పార్టీ టూల్స్ యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియోని కనుక యూస్ చేసుకున్నట్లయితే మీరు ఎన్ని పోస్ట్లు అయినా కూడా అన్లిమిటెడ్ పోస్ట్, సో పోస్ట్ ఫొటోస్, వీడియోస్, స్టోరీస్ కూడా కొన్నిసార్లు ఫేస్బుక్లో అయితే స్టోరీస్ కూడా మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో లింక్డ్ఇన్, ట్విట్టర్ అయితే మీరు వెబ్ వర్షన్ యూస్ చేసుకున్నట్లయితే ట్విట్టర్లో కూడా మనం ట్వీట్స్ అనేవి స్కెడ్యూల్ చేసుకోవచ్చు. అదేవిధంగా లింక్డ్ఇన్, సో ఈ ఫోర్ ప్లాట్ఫామ్స్ ఏవైతేనో వీటన్నింటినీ మల్టిపుల్ ఒకే చోట నుంచి మనం స్కెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటే సోషల్ ఈట్ అని చెప్పి ఒక స్కెడ్యూలింగ్ టూల్ ఉంది. సో హూట్స్, బఫర్, సో వీటి గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది ఇంతకుముందు మన డిజిటల్ మార్కెటింగ్ టూల్స్లో. సో ఈ రోజు నేను చెప్పబోయేటువంటి సోషల్ ఈట్ అనమాట. సో ఈ సోషల్ ఈట్ టూల్ అనేది సో అన్లిమిటెడ్ పోస్ట్లని మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే మీ వర్క్ని మీ కుదిరినప్పుడు స్కెడ్యూల్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. సో మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే కన్సిస్టెన్సీ ఇస్ ద మెయిన్ కీ. ఈరోజు మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసినటువంటి ఎన్నో ఫెసిలిటీస్, సో వాటిలో ఈ ఆటోమేషన్స్ కానీ స్కెడ్యూలింగ్ కానీ చాలా చాలా మనకి హెల్ప్ అవుతాయి అనమాట, బిగినర్స్కి కానీ లేకపోతే స్మాల్ క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ కానీ ఎవరికైనా. సో వాటిని యూటిలైజ్ చేసుకోండి. సో మీ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. సో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింతమంది తీసుకోవాలని కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను అండి బ్లాగర్ విజయ్.